ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక మంచి హెల్త్ టిప్ అయితే తెలుసుకుందాం. అది ఎవరి కోసము అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకన్నమాట. ప్రెగ్నెన్సీ టైంలో చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. అందులో మెయిన్ థింగ్ ఒక డౌట్ అయితే ప్రెగ్నెన్సీ సమయంలో పచ్చి ఉల్లిపాయ తింటే ఏమవుతుంది అని. సో అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, బాగా నచ్చినట్లయితే షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బోర్ కొట్టకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రెగ్నెంట్ అవ్వాలని, అమ్మ అనిపించుకోవాలని పెళ్ళైన ప్రతి మహిళ కోరుకుంటుంది. ఇక కోరుకున్నట్టుగానే గర్భం దాల్చితే ఈ ప్రెగ్నెన్సీ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దలు తరచూ సూచిస్తూనే ఉంటారు. అయితే అవే తినాలి, ఇవి తినకూడదు అని కూడా చెబుతూ ఉంటారన్నమాట. అయితే మనం రెగ్యులర్గా వాడే ఉల్లిపాయను పచ్చిగా గర్భవతులు తినొచ్చా అన్నది చాలామందికి ఉన్న సందేహం. సాధారణంగా బిర్యానీ, పలావ్, పెరుగన్నం, పరోటా ఇలాంటి వాటితో పచ్చి ఉల్లిపాయలు తినడం అనేది చాలామందికి ఉన్న అలవాటు. అయితే పచ్చి ఉల్లిపాయలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. మరి అలాంటి వాటిని తినడం గర్భవతులకి సురక్షితమేనా అన్న ప్రశ్న చాలామందిలో ఉంది, మీలో కూడా ఉండే ఉండొచ్చు. వాస్తవానికి ఘాటైన రుచి వాసన కలిగి ఉండే ఉల్లిపాయలో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి. అందులో కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, సల్ఫర్, ఫాస్ఫరస్ వంటి మినరల్స్తో పాటు విటమిన్ బి, విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ఇలా ఒకటి కాదు ఎన్నో పోషకాలు ఉన్నాయి ఇందులో. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక గర్భిణీలకు కూడా సురక్షితమే, పైగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుస్తాయి. అవును, గర్భవతులు తక్కువ మోతాదులో పచ్చి ఉల్లిపాయలు తింటే ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. దాంతో సీజనల్గా వచ్చే రోగాలకి దూరంగా ఉండొచ్చు అన్నమాట. అంతేకాదు, గర్భవతుల్లో ఎక్కువగా కనిపించే అధిక రక్తపోటు, నిద్రలేమి, మలబద్ధకం ఇలాంటి సమస్యలు కూడా ఉల్లి దూరం చేసేస్తుంది. ఇక ప్రీమెచ్యూర్ డెలివరీ, ఇవి కొంతమందిలో కనిపిస్తూ ఉంటాయి కదా, ఈ సమస్య కూడా తగ్గించడంలో ఉల్లిపాయలు చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. కాబట్టి గర్భిణీలు ఉల్లి సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు అన్నమాట. అయితే కట్ చేసి నిల్వ ఉంచిన ఉల్లిపాయలు మాత్రం అస్సలు తినకండి. దీనివల్ల ప్రెగ్నెన్సీ మహిళల్లో అనేక సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఫ్రెష్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అది ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువ మోతాదులో డైలీ మీరు తీసుకున్నట్లయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. మీ సందేహం తీరినట్లయినా అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో కలుసుకుందాం. మీ దేవశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ.